అందరికి మురళీకృష్ణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి స్టేజ్ మీదకి రండి. అందరికి పొద్దున జయభీములు. జంగం బస్తీ రెడీస్ లో పుట్టినందుకు ఎన్ని రోజులు ఏమన్నా ఎప్పుడైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను అధ్యక్షుడైన తర్వాత మొదటగా వచ్చిన ఆలోచన ఏంటంటే, బాబాసాహెబ్ చెప్పినట్లు చరిత్ర తెలుసుకునే వాళ్ళు చరిత్ర సృష్టించలేదు అని బాబాసాహెబ్ చెప్పాడు. అటువంటి చరిత్ర మనం అసలు ఎక్కడైతే పుట్టిన ప్రాంతం చరిత్ర తెలుసుకోవాలనే ఆతృతతో ఒక ఇంట్రెస్ట్తో ప్రత్యేకంగా జంగం బస్సు నేపథ్యం గురించి మన బస్సులో చాలా సీనియర్లు ఎవరవుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు బస్సుకున్న నేపథ్యం ఏంటిది, వాళ్ళు చూసిన బస్సు పరిస్థితులు ఏంటిది తెలుసుకొని దాన్ని ఒక రికార్డ్ చేయడమే ఉద్దేశంతోనే ఈ ఆత్మీయ సత్కారం అని పెట్టుకోవడం జరిగింది. అందులో మొదటగా నేను చాలా సీనియర్ వ్యక్తి, ఆ కుటుంబం నేపథ్యం కూడా జంగం బస్సుతో చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి, బుచ్చ కుటుంబంతో సంబంధించిన బుచ్చ ప్రభాకర్ గారు ఈయన 1934లో పుట్టింది అన్న, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి కూడా చప్పట్లతో స్వాగతం పలకాలి అన్న, ఇక్కడ కూర్చోవలసి కోరుతున్నాను. ఇదే ప్రభాకర్ రావు గారు ఫుట్బాల్ ప్లేయరు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా జంగం బస్తీ అయితే మొదటగా లాల్ టేకరే అయితే ఉండగా నిజాం పేరులో లాల్ టేకరే అనే పేరుతోనే మన చాలా ఫేమస్ ఉండే, ఎందుకంటే మన కంకగా ఉండే గుట్ట అంతా ఎర్రగా ఉంటుంది. దీని ప్రాంతం లాల్ టేకరే అనే పేరుతోనే ఇక్కడ ఈ బస్సు ఏర్పడడం, ఈ బస్సు ఏర్పడడానికి ప్రధానంగా మనకు వెనకాల ఉన్న ఇప్పుడు పబ్లిగాడు మీద తిన్నదో అది నిజాం టైంలో ఒక జూ ఉంది, ఆ జూలో చేసే మాలిలకు పనిచేసే వాళ్ళకి అందరు కూడా ఇక్కడ క్వార్టర్స్ కట్టివ్వడం, ఆ క్వార్టర్స్ లో ఇక్కడ పట్టుదారుగా షెడ్యూల్ కులని కేవలం మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఇక్కడ ఈ కేటాయింపులు చేయడం, అప్పుడు ఈ బస్సు ఏర్పడినప్పుడు నిజాంకు సంబంధించిన క్యాష్ వచ్చి ఏదైతే ఇంటి కిరాయి వసూలు చేస్తుందో సైకిల్ మీద వస్తుందో అని ఆ ప్రతి నెల 5 పైసలు చాలానా బారాన అట్లా కిరాయి ఇచ్చుకుంటూ అప్పటి నుంచి కూడా ఇక్కడనే మన వాళ్ళందరూ మేడం. మేము తీసుకున్న కార్యక్రమం ఈ 2003లో ఈ కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగింది. అంతకుముందు గ్రేట్ ఏంటంటే ఈ ఫస్ట్ కమ్యూనిటీ హాల్ ఏదైతే కట్టారో అందరూ కూడా శ్రమదానంతో కట్టారు. ఇది మేస్త్రి పని మేస్త్రి చేయడము, ఇటుకలు పెట్టడము, పొద్దంతా పని చేసుకొని సాయంత్రం అంతా కూడా ఇక్కడ వచ్చేసి ఈ పాఠశాల నిర్మాణం చేసిన తర్వాత 2003లో ఈ కమ్యూనిటీ హాల్ కట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎటువంటి డెవలప్మెంట్ లేదు కాబట్టి నేను ఎలక్షన్లో మొదటి ఏమైందా దీన్ని ఇంకా డెవలప్ చేయడానికి ఏం చేస్తే బాగుంటుందని ఒక కార్యక్రమం తీసుకోవడం, దానికి స్థానిక ఎమ్మెల్సీ మన ప్రభాకర్ అన్న సామరావు అన్న కొడుకు ఇమీడియట్ గా అయిన నాకు ఫోన్ చేసింది, ప్రెసిడెంట్ అయినంటే నా అకౌంట్లోకి నీకు ఎంత కావాలన్న ఎమ్మెల్సీ కోటలో నీకు తప్పకుండా డబ్బులు అలాంటివి నేను చేపిస్తాను, నువ్వు కార్యక్రమం తీసుకోవాలని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ అని, వాళ్ళందరూ ఎటువంటి కన్స్ట్రక్షన్ కానీ మెయింటెనెన్స్ కానీ చేస్తుంటారు, వాళ్ళతో ఇంజనీర్ పిలిపించి 3వ రోజు ఎలక్షన్ అయిన 3వ రోజు పైన ఇంకో ఫ్లోర్ వేద్దామని చూస్తే దానికి ఈ స్ట్రక్చర్ కి సరిపోదని వాళ్ళు అడ్వైజ్ చేశారు. ఒక షెడ్ వేసుకోని తర్వాత సెకండ్ కూడా ఏసీ చేసుకోవడం బాగుంటుందని వాళ్ళు ఇన్స్టిమేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని ఇన్స్టిమేషన్ ఇస్తే దాంతో కలెక్టర్ దగ్గర ఇప్పుడు పెండింగ్ ఉంది. త్వరలో
పైన షెడ్ కడతారు, రెండోది ఏసీ హాల్ అవుతుంది. ఈ కార్యక్రమం తీసుకున్నాం. దాంతోపాటు మన కమ్యూనిటీకి ఎదురుగానే అయితే ఎలక్ట్రిక్ పోల్ అనేది అంతా కూడా శిథిలావస్థకు వచ్చింది. దాన్ని బాగు చేయాలనే ఒక ఉద్దేశంతోనే ప్రభాకర్ గారిని పట్టుకొని ఆయన లెటర్ ప్యాడ్ అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ అవ్వడంతో దాన్ని ఎదురు వేలు శాంక్షన్ అయింది. ఈ పండుగ ఉండడం వల్ల లేట్ అయింది, ఇమీడియట్ గా అది కూడా షిఫ్ట్ అవుతుంది. ఈ విధంగా దీంతో పాటు భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు మెడికల్ క్యాంపులో కానీ ఇంకా వివిధ రకాల స్పోర్ట్స్ లో కానీ కల్చరల్ కార్యక్రమాలు కానీ తీసుకోవడం జరుగుతున్నది. ముఖ్యంగా మేము శ్రీ దేవనంద్ మెమోరియల్ సంఘ సభ్యులం అందరం మీకు తెలియజేస్తున్నాము, ప్రభుత్వం ద్వారా మనకొచ్చే సంక్షేమ పథకాలు అన్నీ కూడా మనం వినియోగించుకుంటూ మన ఫ్యామిలీల పిల్లలు పుట్టినప్పటి నుంచి వృద్ధుల చనిపోయినా కూడా ప్రభుత్వంతో మన దగ్గర లింకులు ఉన్నాయి. మాల్ దగ్గర నుంచి అన్నదగ్గర దాదాపు గంట గంటన్నర కూర్చుంటే చాలా ఇంట్రెస్టింగ్ సమావేశాలు అన్ని ఉన్నదాన్ని చెప్తుంది. సెకండ్ మార్లు జరిగిన క్రమంలో నిజాం నుంచి సైన్యాన్ని పంపించేటప్పుడు మనం పక్కనే ఉన్న నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఆ రైల్వే స్టేషన్ లో గట్ట మన బస్ యాత్ర ఆయన సీటు కట్టి ఆ సెకండ్ మార్ల్ వరకు నిజాం సైనికులు పంపించిన చరిత్ర కూడా మన బస్సు ప్రాంతంలోనే జరిగింది. అటువంటి మహత్తరమైన ఘట్టం చూసిన పెద్దలందరూ కూడా ఈరోజు కూడా మనకు ఆ సంఘటన గురించి చెప్పడం జరిగింది. ఈ విధంగా తీసుకుంటే చాలా విలువైన సమాచారం విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో సహా, అంటే అప్పుడు నిజాం పీరియడ్లో కట్టిన రెంటుకు సంబంధించిన పేపర్లు కూడా మనం సేకరించడం జరిగింది. అంటే మనం ఏదైతే రికార్డ్ చేయాలనుకున్నామో డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో చేయాలనే ఉద్దేశంతో రెంట్ కట్టిన చిట్టును కూడా మనం సేకరించడం జరిగింది. ఆ రోజు నుంచి ఇంకో కూడా దాదాపుగా ఒక ఐదు జనరేషన్లు అనుకుంటా, ఐదు జనరేషన్ ఈ జో జనరేషన్లో పిల్లలకు పిల్లలు పిల్లలకు పిల్లలు పిల్లలకు ఈ విధంగా ఐదు జనరేషన్ కూడా ఇక్కడనే హైదరాబాద్ ఉన్నా లాల్ టెకరీ ఉంది. ఇక్కడి నుంచి ఎడ్యుకేషన్ పరంగా కానీ స్పోర్ట్స్ పరంగా కానీ కల్చరల్ పరంగా కానీ చాలామంది ఇక్కడి నుంచి తిరుపతి వాళ్ళు ఇంజనీర్లు ఉన్నారు. అందులో ఫుట్బాల్లో అన్న ప్రభాకర్ అన్న గారు నేషనల్ ఛాంపియన్స్ అయ్యి అక్కడ నాసిక్ లో కూడా డిఫెన్స్ లో ఫుట్బాల్ ప్లేయర్ గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా తర్వాత భారతదేశానికి 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ ఇంకా కూడా నిజాం పరిపాలన ఉంటే భారతదేశం దండయాత్ర వేసి 1948లో భారతదేశంలో విలీనం తర్వాత క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా మన బస్సు అదే రికార్డులో ఉంటూ ఇక్కడి నుంచి తెలపేసే ఉద్యమాలకు నాంది పరిగణానికి ఒక స్ఫూర్తినిచ్చిన ప్రదేశం జంగంబస్తి ప్రాంతం. అయితే మాల్టాగిరి నుంచి జంగంబస్తికి ఏ విధంగా పేరు వచ్చిందని చాలా ఇప్పటికి కూడా ఇంకా క్లారిఫ్ కోసం రాలేదు. అయితే కొంతమంది పెద్దలు అన్నారు ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ కు సంబంధించి జంగమాలు ఎక్కువ ఉండే ప్రాంతంలో ఏదంటే ఈ లాల్ టాకరి ఎక్కడ పెడతారంటే లాల్ టాకరి జంగమాలు ఉంటారు అదే జంగంబస్తి అనేది పేరు వచ్చిందని ఇక్కడ దాకా సమాచారం అది. హైదరాబాద్ లో ఎక్కడ జరగాలన్నా అప్పట్లో శుభకార్యాలకు కూడా మన జంగం వాళ్ళు కథలు చెప్పడమే కానీ పెళ్ళిని కూడా వాళ్ళే చేశారు. నాచిన తల్లి మేము చూడడం జరిగింది. అయితే హైదరాబాద్లో ఏ కార్యక్రమం జరిగినా మంచైనా చెడైనా అన్నీ కూడా మన జంగం బస్సు నుంచే పంపులుగా పోయి అన్ని కార్యక్రమాలు నిర్వహించేటోళ్ళు. అన్ని కార్యక్రమాలతో పాటు అన్ని యాక్టివిటీస్ లో పెళ్ళిళ్ళకు పందూర్లు కానీ అటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ అప్పుడు ఆరో సమాజ్ చాలా ప్రభావ
చాలా విస్తృతంగా ఉన్న సమయంలో మనం కూడా ఇక్కడ అటువంటి కార్యక్రమాలు కూడా ఆర్ఎస్ఎంఎస్ కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరిగింది. అది చెప్పే క్రమంలో చాలా మంది అన్నారు ఇక్కడ నుంచి దసరా రోజు కోటిలోని ఆర్ఎస్ఎంఎస్ కు ఒక డ్రెస్ వేసుకొని టోపీ పెట్టుకొని ఇక్కడ నుంచి ర్యాలీగా పోయి అక్కడికి ఉండవు అక్కడికి డిస్పోజ్ అవుతారు. ఇది ఎప్పుడు 1948 అంతకు ముందు నుంచి కూడా మన బస్తీ అన్ని యాక్టివిటీస్ లో ముందు ఉంటూ మనము అన్ని దాంట్లో ముందు ఉండే. దాని తర్వాత 1970s 1980s తర్వాత బాబాసాహెబ్ ఉద్యమం, బాబాసాహెబ్ చరిత్ర తెలుసుకొని ముందు వరుసలో ఉద్యమాలు చేసిన చరిత్ర కూడా మన జంగం బస్తీకే దక్కింది. ప్రతి కార్యక్రమం కూడా ప్రతి ఉద్యమాలు కూడా ఇదే జంగం బస్తీ ఇదే పాఠశాల నుంచి మొదలు చేసిన ఘట్టాలు అనేకం ఉన్నాయి. అదే ఆనవాయితీగా ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చాలా మంది ఈ అంబేద్కర్ మూవ్మెంట్ లో ఇంకా కొనసాగిస్తూ దాన్ని ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తున్న ఇక్కడి నుంచి మనం చాలా మందిని చూడవచ్చు. అయితే దాని గురించి నేను క్లుప్తంగా పోకుంటా, ఎందుకంటే సన్మాన గ్రహీతలు ఉన్నారు కాబట్టి వారి అనుభవాలు వాళ్ళు చేసిన కార్యక్రమాలు వాళ్ళే చెప్తారు కాబట్టి దాన్ని ఇంకా సైంటిఫిక్ గా వాళ్ళే చెప్తారు కాబట్టి అది రికార్డ్ చేస్తే బాగుంటుందని వాళ్ళు వివరాలు చెప్తారు. అప్పటి నుంచి కారంచోడు కానీ చెండూరు కానీ నేనుకొండ కానీ ఏ కార్యక్రమానికి ఏ అడ్రస్కి జరిగిన మాసాల వీరమ్మ కానీ ఇక్కడ మన లక్ష్మక్క గారు వాళ్ళ బ్రదర్ కూడా తిజాల్పూర్ సంఘటన కానీ అన్ని ఉద్యమాలకు కూడా ఈ జంగం బస్సు బేస్ అయినది. తిరుపతి ఆ తిజాల్పూర్ కు అప్పటి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఎన్టీ రామారావు హెలికాప్టర్ తీసుకుపోయి అక్కడ ఆ సంఘటనను సందర్శించండి, ఆ బాధితులను పరామర్శించండి. దానికి కూడా బేసు ఈ జంగం బస్సు అయింది. ఇలాంటి బస్తీలో పుట్టడం నాకు చాలా గర్వకారణం. మనమందరం కూడా అదృష్టవంతంగా భావించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మన వాళ్ళు ఇక్కడ పుట్టినోళ్ళు అందరూ కూడా ఏ విధంగా సాక్రిఫైస్ చేశారో వాళ్ళ ఉద్యమాలకు కానీ వాళ్ళ ఐడియాలజీ కానీ తోడు ఊడు నీడగా ఉంటూ మహిళలు కూడా ఇక్కడ ఈ బస్తీ జంగం బస్తీ కోడళ్ళు కూడా అదేవిధంగా మనకు సేవలు అందించేసి ఇంత మంచి అట్మాస్ఫియర్ ను, ఇంత మంచి వాతావరణం, ఇంత మంచి ఐక్యతను నిలపడానికి ఇక్కడ ఉన్న పెద్దలు కూడా సుశీలక్క కానీ ఈశ్వరక్కనే కానీ నరసింహ గారు కానీ ఈ విధంగా అందరూ కూడా బస్తీ కోడళ్ళకు కూడా అంత ప్రాధాన్యత ఉన్నది. ఎందుకంటే మగవారు ఏం చేయాలన్నా కానీ ఆడవాళ్ళ సహకారం లేకుండా చేయాలి. ఇంట్లో సహకారం ఉంటే తప్ప మనం బయట చేయలేని పరిస్థితి ఉంటాయి కాబట్టి అన్ని విధాలుగా వాళ్ళు సహకరించినందు అటువంటి ఇక్కడ కోడళ్ళు కూడా బస్సు కోడళ్ళు కూడా మనం వారు కూడా గౌరవించుకోవడం జరుగుతున్నది. ఈ విధంగా మహిళలకు అటు పెద్దలకు మనం మనవలకు కూడా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఈ కార్యక్రమం అనుకుని ఒక 15 రోజులు ఉంది. దాదాపుగా హైదరాబాద్లో ఉన్న అన్ని బస్తీల్లోని సంఘాలన్నీ కూడా అది దీని మీద చర్చ చేస్తున్నారు. అరే చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు, ఆ బస్తీ చరిత్రను రికార్డ్ చేస్తూ అక్కడ ఉన్న పెద్దలను గౌరవించుకుంటూ ఆత్మీయ సత్కారం చేస్తున్నారు, వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకుంటున్నారు. ఎందుకంటే మనకి ఇప్పుడున్న జనరేషన్లకు వాళ్ళ స్ఫూర్తినే కాకుండా వాళ్ళ ఆశీర్వాదాలు కూడా అందే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ కార్యక్రమం తీసుకున్నాము. ఇదే కార్యక్రమాన్ని అన్ని బస్తీలు చేయాలని ఒక ఆలోచనకు వాళ్ళు నిన్న ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు అరే చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు, మా బస్తీలకు ఎటువంటి ప్రయత్నం చేస్తాం, మీకు మొదటిగా మీ కమిటీకి ధన్యవాదాలు చెప్పుకుంటాం, ఎందుకంటే ఇంత మంచి పాజిటివ్ ఐడియా వచ్చింది, మీకు ధన్యవాదాలు అని తెలియజేశారు. అయితే ఈ కార్యక్రమం తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కమ్యూనిటీ అనేది ఈ బస్సు అనేది ఒక కుటుంబంలాగా భావించాలి. ఆ భావన రావాలంటే మనం అందరం కూడా దగ్గర కావాలంటే ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటే అందరం దగ్గర వచ్చే అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఈ 26 జనవరికి ఎందుకు మనం ఈ కార్యక్రమం నాంద పలుకుతామని మనం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మనం ఈ 100 సంవత్సరాలు పూర్తయిన చరిత్ర కూడా బయటకు వచ్చింది కాబట్టి మా సంఘ సభ్యులందరికీ కూడా బస్సువాసులందరూ కూడా ఈ 26 జనవరి నుంచి వచ్చే 2021 26 జనవరి వరకు
ఒక అన్యువల్ మొత్తం సంవత్సరం పాటు ఒక ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించుకుంటే బాగుంటుందని తెలియదు అంటే సంవత్సరం అంతా కూడా ఎందుకంటే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కాబట్టి శతజయంతి ఉత్సవాలు అన్ని కూడా అన్ని చిన్న చిన్న ఒకేషన్స్ అన్ని కూడా మనం మారుకొని ఇదే గ్యాదరింగ్ చేసుకొని మనం కార్యక్రమాలు చేసుకుంటే మన దగ్గర ఉన్న ఐక్యత ఒక కుటుంబ వాతావరణం ఒక పండుగ వాతావరణం వస్తుందనే ఉద్దేశంతో ఇది మొదటగా ఈరోజు తీసుకోవడం జరిగింది. దయచేసి ఇక్కడ పెద్దల ఆశీస్సులతో రీసెంట్ గా మహిళా మండలి కూడా ఏర్పడడం చాలా శుభ పరిణామం. ఈ స్ట్రెంత్ అవుతుందో నేను బాబాసాహెబ్ ఆలోచించిన అయితే మహిళలకు సమాన హక్కులు ఇవ్వాలని ఆలోచన చేసిందో ఈరోజు ఇక్కడ ఉన్న పురుషుల కంటే మహిళలు ఎక్కువ ఉన్నారు వారికి తప్పకుండా ఎందుకంటే బాబాసాహెబ్ ఐడియాలజీలో ఈరోజు మన జన్మసి రాసిన ముందులు ఉన్నారని మనం తప్పుకోక తప్పదు. వాళ్ళ కార్యక్రమాలకు కూడా తప్పకుండా సంఘం తరఫున వారు కూడా అన్ని సహకరిస్తాము. ఈ శతజయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా మహిళలకు సంబంధించిన స్పెషల్ డేట్లు ఏమైనా ఉంటే అంటే రమాబాయి గారి జయంతి కానీ పూలే సావిత్రిబాయి గారి పూలే కానీ సావిత్రిబాయి గారి జయంతి కానీ మిగతా కార్యక్రమాలు మహిళా ఉమెన్స్ డే కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా దయచేసి మీ మహిళా మండలికి అందరికీ చెప్తున్నాను. ఈ మన కమ్యూనిటీ హాల్ని వాడుకోండి, మేము కూడా సహకరిస్తాం, అందరం కలిసి ఈ కార్యక్రమాలు చేసుకుందాం. ఇదే ఈ పండుగ వాతావరణం ఒక కుటుంబం అనే వాతావరణం క్రియేట్ కావాలని ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ ప్రతి వినాయకుని పండుగ కానీ ఏదో మీటింగ్ అయితే కానీ మొత్తం ఇక్కడనే గ్యాదర్ అయినాము. తర్వాత క్రమంలో ఒక గ్యాప్ ఏర్పడి దాదాపుగా 15-20-25 సంవత్సరాల గ్యాప్ ఏర్పడేది. ఒక్కొక్కరు అసలు చూసుకోవడానికి కూడా పరిస్థితి లేదు. ఎందుకంటే మనకి ఇటువంటి రిలేషన్ అయ్యే కార్యక్రమాలు మనం చేసుకోలేకపోవడం వల్ల గ్యాప్ ఏర్పడేది. కాబట్టి ఆ గ్యాప్ పోవాలంటే ఇది ఒక కుటుంబంగా ఏర్పడాలంటే ఇటువంటి కలయికలు జరగాలనే ఉద్దేశంతోనే ఈ 25-30 సంవత్సరాల గ్యాప్ను తొలగించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి ఈ శతజయంతి ఉత్సవాలు మనం చంద్రం మర్చి శతజయంతి ఉత్సవాలు అనే ఒక కార్యక్రమం తీసుకొని అందులో అంబేద్కర్ జయంతి కానీ పూణే జయంతి కానీ సావిత్రిబాయి జయంతి కానీ ఇటువంటి మహానుభావుల జయంతులన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ సాంస్కృతిక పరంగా ఏమైనా ఉత్సవాలు వస్తే కూడా వాతావరణం మనం నిర్వహించుకుంటూ మనం ఈ చంద్రం మర్చి 100 సంవత్సరాల పండుగ ఒక సంవత్సరం పాటు నిర్వహించుకున్నామని తెలియజేస్తున్నాను. అయితే ఈ కార్యక్రమం నిర్ణయించుకున్నప్పటి నుంచి మా కమిటీ 26 మంది వాళ్ళకు తోచిన రీతిలో కాకుండా ప్రత్యేకంగా అన్ని కార్యక్రమాలు ఎదుర్కొని వాళ్ళ సొంత పర్సనల్ పనులు కూడా ఎదుర్కొని ఈ కార్యక్రమానికి ఇంత చేపేదం చేయడానికి వాళ్ళు సహకరించారు. వారు కూడా నా తరపు నుంచి ప్రత్యేకంగా ఉండాలని చెప్తున్నాను. ఇదే కోఆపరేషన్ ఈ శతజయంతి ఉత్సవాలతో పాటు మనం తీసుకుపోయే డెవలప్మెంట్ కార్యక్రమంలో కూడా మీ సహకారం ఉండాలని తెలియజేసుకుంటూ అయితే ఒక నిమిషం మేము వచ్చిన ఈ నెల రోజుల పరిమిత మేము చేసిన కార్యక్రమాలు మీకు మీ దృష్టికి తీసుకెళ్ళడానికి మన ముఖ్య అతిథి గారు మన మిగతా కార్యక్రమం ముందుకు తీసుకెళ్తారు. ఎలక్షన్ కాగానే మొదటగా మేము తీసుకున్న కార్యక్రమం ఈ 2003లో ఈ కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగింది. అంతకుముందు గ్రేట్ ఏంటంటే ఈ ఫస్ట్ కమ్యూనిటీలో ఏదైతే కట్టారో అందరూ కూడా శ్రమదానంతో కట్టారు. ఇది మేస్త్రి పని మేస్త్రి చేయడము, ఇటుకలు పెట్టడము, పొద్దుతో పని చేసుకొని సాయంత్రం అంతా కూడా ఇక్కడ వచ్చేసి ఈ పాఠశాల నిర్మాణం చేసిన తర్వాత 2003లో ఈ కమ్యూనిటీ హాల్ కట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎటువంటి డెవలప్మెంట్ లేదు. కాబట్టి నేను ఎలక్షన్లో మొదటి ఏమంటాగా దీన్ని ఇంకా డెవలప్ చేయడానికి ఏం చేస్తే బాగుంటుందని ఒక కార్యక్రమం తీసుకోవడం, దానికి స్థానిక ఎమ్మెల్సీ మన ప్రభాకర్ అన్న సామరావు అన్న కొడుకు ఇమీడియట్ గా అయినా నాకు ఫోన్ చేసింది ప్రెసిడెంట్ అయినా అంటే నా అకౌంట్లోకి మీకు ఎంత కావాలన్న ఎమ్మెల్సీ కోటలో మీకు తప్పకుండా డబ్బులు అలాంటివి నేను చేపిస్తాను, మీరు కార్యక్రమం తీసుకోవాలని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ అని వాళ్ళందరూ కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్ కానీ మెయింటెనెన్స్ కానీ చేస్తుంటారు. వాళ్ళతోనే ఇంజనీర్ పిలిపించి 3వ రోజు ఎలక్షన్ అయినా 3వ రోజు పైన ఇంకో ఫ్లోర్ వేద్దామని చూస్తే దానికి ఈ స్ట్రక్చర్కి సరిపోదని వాళ్ళు అడ్వైజ్ చేశారు. ఒక షెడ్ వేసుకొని తర్వాత సెకండ్ కూడా ఏసీ చేసుకొని బాగుంటుందని వాళ్ళు ఇన్స్టిమేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి 25 లక్షల
రూపాయలు ఖర్చు అవుతాయని ఇన్స్టిమేషన్ ఇస్తే దాంతో కలెక్టర్ దగ్గర ఇప్పుడు తెలియజేసింది. త్వరలో పైన షెడ్ అవుతుంది, రెండోది ఏసీఆర్ అవుతుంది. ఈ కార్యక్రమం తీసుకున్నాం. దాంతోపాటు మన కన్నెటూరుకు ఎదురుగానే ఒక ఎలక్ట్రిక్ పోల్ అనేది అంతా కూడా శిథిలావస్థకు వచ్చింది. దాన్ని బాగు చేయాలనే ఒక ఉద్దేశంతోనే ప్రభాకర్ గారిని పట్టుకొని అది లేటర్ పెట్టాయ అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ ఇవ్వడంతో దాన్ని 20,000 శాంక్షన్ అయింది. ఈ పండుగ ఉండడం వల్ల లేట్ అయింది, ఇమీడియట్గా అది కూడా షిఫ్ట్ అవుతుంది. ఈ విధంగా దీంతో పాటు భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు మెడికల్ క్యాంపులో కానీ ఇంకా వివిధ రకాల స్పోర్ట్స్లో కానీ కల్చరల్ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతున్నది. ముఖ్యంగా మేము శ్రీ దేవనం మెమోరియల్ సంఘ సభ్యులమందరం మీకు తెలియజేస్తున్నాము, ప్రభుత్వం ద్వారా మనకొచ్చే సంక్షేమ పథకాలు అన్నీ కూడా మనం వినియోగించుకుంటూ మన ఫ్యామిలీల పిల్లలు పుట్టినప్పటి నుంచి వృద్ధుల చనిపోయినాక కూడా ప్రభుత్వంతో మన దగ్గర లింకులు ఉన్న కార్యక్రమ స్కీమ్లు ఉన్నాయి. అన్ని స్కీమ్లు కూడా వాడుకోవడానికి నేను ఇప్పుడు డిడిఎంసీ మెంబర్గా ఉన్నా, మా కలెక్టర్ చైర్మన్ గారు ఉంటారు కాబట్టి నాకు మన మిగతా ఆఫీసర్స్ అందరూ కూడా దగ్గరగా రాబోతున్నది కాబట్టి ఏ స్కీమ్లు ఉన్నా ఇప్పుడు మహిళా స్కీమ్లకే కానీ మిగతా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎస్సీ కార్పొరేషన్ స్కీమ్లో కానీ ఈ విధంగా ఎడ్యుకేషన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కానీ ఈ విధంగా అన్ని సంబంధించిన ఈ స్కీమ్లన్నీ కూడా మనం ఫుల్ఫెడ్జ్గా వాడుకోవడానికి నేను నా వంతు కృషిగా చేశాను. ఈ కార్యక్రమాన్ని చెప్పగానే ఎమ్మెల్సీ గారు ఏం చేసిందంటే ఆయన కౌన్సిల్ ఆఫీస్లో హైదరాబాద్ డిస్టిక్ సంబంధించిన ఆల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ డిజేబుల్ ఓల్డ్ సీనియర్ సిటిజన్ అన్ని వెల్ఫేర్ ఆఫీసర్లతో ఒక మీటింగ్ చేయడం ద్వారా నేను ఆర్గనైజ్ చేసిన అంత లొకాలిటీలోనే కూడా రెస్టారెంట్ కూడా రావడం జరిగింది. బస్సుకెళ్ళి అన్ని బస్సు వాళ్ళకి వినిపించాల్సిన స్కీమ్లో ఉన్నాయి అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ పబ్లిగడంలో అటువంటి కార్యక్రమం మీరు మహిళా మండలిలో ఉన్నారు కాబట్టి మీరు ఎప్పుడైనా మీరు మీటింగ్ పెట్టుకున్నప్పుడు చెప్పండి, సంబంధిత వెల్ఫేర్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ని తీసుకొచ్చి మనకు సంబంధించిన స్కీమ్ల గురించి కూడా చెప్పడానికి నేను పూర్తిగా సహకరిస్తాను. మీరు తీసుకొచ్చి మా బాధ్యతగా ఆఫీసర్లను తీసుకొచ్చి ఆ స్కీమ్లు చెప్పడమే కాదు అమలు చేసి మీకు అమలయ్యే విధంగా మనం అమలు చేయించుకునే విధంగా నేను ముందు ఉంటానని తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి వాతావరణాన్ని ఇంత మంచి డిసిప్లిన్తో మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నందుకు మరోసారి బస్సువాసులు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.